సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, మహిళలంతా ప్రతి సంవత్సరం ఇలాగే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుని ఆనందంగా గడపాలని కోరారు. మహిళా మనులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సాగించడానికి అటు ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, అట్లనే కొంతమంది మేధావులు, అట్లనే ఇవాళ బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఇంతమందిని తోడై మరింత ముందుకు సాగడానికి ఇవాళ కృషి జరుగుతూ ఉంది. అందులో ఎక్కడికక్కడ కూడా మేము ఈ పిలుపుని ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో, అనేక మంది మాకు ఫోన్లు చేసి మా దగ్గర పెట్టండి అని చెప్పేసి కూడా మాట్లాడడం, మా నుంచి కూడా మేము వ్యాసాలు పంపుతున్నామని చెప్పేసి కూడా మాట్లాడడం అనేటువంటి జరిగింది. అందుకనే ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం బహుజన బతుకమ్మ అనేటువంటి దానిపైన, ఈ అంశంపైన అనేక మంది మేధావులతోటి, కొంతమంది వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల ద్వారా, ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ ద్వారా వ్యాసాల సంపుటి కూడా ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అందుకోసం అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, వలసలు ఆగిపోవాలని, రైతు బతకాలని, సారం లేకుండా పోతున్నటువంటి భూమిని కాపాడుకోవాలని, ఇవన్నిటికి సంబంధించి మనమంతా ఆలోచించాలి. ఇవన్నిటికీ పరిష్కారం ప్రకృతి వ్యవసాయం మాత్రమే. అందుకే పాడి పంట పెంట ప్రజలకే మేలంట అనేటువంటి నినాదం కూడా ఇస్తుంది. ప్రకృతి వ్యవసాయం రక్షిత ఫలసాయం అంటూ ముందుకు సాగుతుంది. ఈ మహోద్యమంలో అందరూ కూడా కలిసి ఐక్యంగా ముందుకు రావాలని మరొక్కసారి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, జై బహుజన బతుకమ్మ, జై నవ తెలంగాణ. సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా దుబ్బాకలో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి మా ఆడపడుచులకి, అక్కాజెల్లెలకి అందరికీ కూడా బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైనటువంటి ఈ పండుగను ఈరోజు ఇంత గొప్ప వాతావరణం లోపల దుబ్బాక మున్సిపల్ పరిధి లోపల నిర్వహించుకోవడం అనేది అభినందనీయమైనటువంటి విషయం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత గత సంవత్సరం కొంత ప్రజలు భయపడినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం కరోనా నిబంధనల్ని పాటిస్తూనే బతుకమ్మ వేడుకల్ని ఇంత గొప్పగా నిర్వహించుకుంటున్నందుకు మా ఆడపడుచులందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.